కథోలిక్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి కథోలిక్ విశ్వాసులకు దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ఉన్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ విజయానికి ఏడు మెట్లు అనే అంశాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం గత సందేశంలో మొదటి మెట్టుగా దేవుడు నిన్ను ఏ స్థితిలో ఏ పరిస్థితిలో సృష్టించాడు ఆ స్థితిని అంగీకరించు అన్న అంశం మీద ధ్యానించా. ప్రియులారా, క్రైస్తవ జీవితానికి ఏడు మెట్లలో రెండో మెట్టు గురించి ధ్యానించుదాం. ఏంటి రెండో మెట్టు? భర్తమయ్యి జీవితము నుండి వృత్తాంతము నుండి ఏంటి ఈ రెండో మెట్టు అన్న అంశం మీద ధ్యానిస్తూ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము 48వ వచనం. నజరేతి నివాసియగు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణించుము అని కేకలిడసాగెను. వెర్రి కేకలు వేయకుము అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు మాత్రము, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతటి యేసు నిలిచి వానిని ఇచ్చటకు పిలువుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి, ఓరీ లెమ్ము, ధైర్యముగా ఉండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎరికో నుండి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఈ ప్రయాణంలో యేసు ఆ మార్గమును వెళుతూ ఉన్నారని విన్నటువంటి భర్తమయ్యి, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంతలో యేసయ్యకు ఇరువైపులున్నటువంటి ప్రజలు, ఓరి వెర్రి కేకలు వేయకుమని భర్తమయ్యని ప్రభువుని చేరుకోకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ భర్తమయ్యి తాను పట్టు విడవక ఇంకా గట్టిగా, దావీదు కుమారా, నన్ను కరుణించుము అని ఇంకా గట్టిగా కేకలు వేశాడు. ఆ కేక ఏసయ్య చెవిని పడగానే ఏసయ్య ఆగి భర్తమయ్యని తన చెంతకు పిలుచుకున్నాడు. ఈ సన్నివేశం నుండి మనం గ్రహించవలసినది, ప్రియులారా, దేవుని పొందాలని, దేవుని కోసం పరిగెత్తాలని, దేవుని ఆశీస్సులు పొందాలని, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడేటం మనం మన ప్రయత్నాన్ని ఆపకూడదు. దేవుని దగ్గరకు వెళ్ళాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని మనం ప్రయత్నం చేసేటప్పుడు అనేక ఆటంకాలు జీవితంలో వస్తూ ఉంటాయి. భర్తమయ్యి ప్రభువును ఆపి ప్రభు చేత దీవింపబడాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ప్రజలేమో ఆటంకపరుస్తూ ఉన్నారు, కానీ పట్టు విడవలేదు. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో కూడా అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. గెత్సెమని తోటకు యేసయ్య ప్రార్థన చేయటానికి వెళ్ళారు. తనతో ప్రార్థన చేయటానికి ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళారు, పేతురు, యోహాను, యాకోబులను. ప్రార్థనకై వెళ్ళినటువంటి శిష్యులు యేసయ్య అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వీరు కూడా ప్రార్థన చేయటానికి మోకరించారు. కానీ కొంత సమయంలోనే నిద్రకు ఉపక్రమించారు. ప్రార్థన చేద్దామనుకున్నారు, కానీ నిద్రదేవత వారిని ఆటంకపరిచింది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం గమనించవలసింది, సాతానుడు మనలను దేవుని దగ్గరకు వెళ్ళకుండా అనేక విధాలుగా ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రతికూల సమయాలను సృష్టిస్తూ ఉంటాడు. అదేవిధంగా మనలను తన శోధనల ద్వారా ఆటంకపరుస్తూ ఉంటాడు. కానీ ప్రయత్నం ఆపకూడదు. భర్తమయ్యి తన ప్రయత్నాన్ని ఆపలేదు, క్రీస్తును ఆపగలిగాడు. పాత నిబంధనలో మనం మొదటి సమూవేల గ్రంథంలో చదివితే, ఇస్రాయేలు ప్రజలను ఫిలిస్టీయుడైనటువంటి గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నాడు.
తనను ఓడించమని, తనతో యుద్ధానికి రమ్మని, ఎవరికైనా దమ్ముందా నన్ను ఓడించండి అని ఇశ్రాయేలుకు సవాలు విసిరాడు. ఇలా 40 రోజులు సవాలు విసిరాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందరూ భయపడుతూ ఉన్నారు. గొలియాతును చూచి, పర్వతాలాంటి మనిషిని చూచి ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. కానీ దావీదు, చిన్నవాడైన దావీదు గొలియాతు సవాలను స్వీకరించి సౌలు వద్దకు పోయి రాజుతో, సౌలు రాజుతో అంటున్నాడు, నేను గొలియాతును జయించటానికి బయలుదేరుతూ ఉన్నాను. వెంటనే సౌలు అంటున్నాడు, నీవు బాలుడవు, నీకు ఇది కుదిరే పని కాదు, ఒకసారి ఆలోచించు, నీ నిర్ణయం మార్చుకోవడానికి ప్రయత్నం చేయని నిరుత్సాహపు మాటలు సౌలు రాజు నుండి దావీదుకు వస్తూ ఉన్నాయి. కానీ దావీదు వెనుకంజ వేయలేదు. నేను వెళ్తున్నది 50 పేరట, తప్పకుండా నేను జయిస్తానన్నటువంటి నమ్మకంతో గొలియాతును జయించటానికి బయలుదేరాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, రాజు నిరుత్సాహపరిచిన దావీదు వెనుకంజ వేయకుండా బయలుదేరాడు. 50 దేవుని పేరట వెళ్ళాడు, విజయాన్ని పొందాడు. నిరుత్సాహం వస్తూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాసి దేవుణ్ణి చేరుకునే ప్రయత్నంలో తన ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, దావీదు నుండి నేర్చుకుందాం. క్రైస్తవ విజయాన్ని, విజయ ప్రయాణంలో ముందడుగు వేద్దాం. ప్రయత్నాన్ని ఆపకుండా దేవునితో కలిసి నడుద్దాం, విజయాన్ని పొందుదాం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యేసయ్య ఎరికో నుండి యెరూషలేముకు వెళ్తున్నారు. యెరూషలేముకు వెళ్తున్నారంటే యేసయ్య మరలా ఆ దారిన వెనుకకు రారు. ఎందుకంటే యెరూషలేముకు ఒకసారి వెళ్ళారంటే, యెరూషలేము పురప్రవేశం చేశారనంటే, ఆయన అక్కడ శత్రువుల చేత బంధింపబడి శిలువ మీద చంపబడి పునరుత్థానమై ఇక పరలోకానికి పయనమయ్యేటువంటి సమయం, అంటే వెనుకకు రారు. ఈ అవకాశాన్ని భర్తమయ్యి వదులుకుంటే జీవితాంతం పుట్టుగ్రుడ్డువాణిగానే జీవిస్తాడు, పుట్టుగ్రుడ్డువాణిగానే మరణిస్తాడు. అందుకోసం ఈ వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు భర్తమయ్యి. అందుకే గట్టిగా అరుస్తూ ఉన్నాడు, దావీదు కుమారా, ప్రభువు నా మీద కరుణించు అని. ఇదే చివరి అవకాశం. ప్రియులకు సహోదరి సహోదరులారా, అవకాశం అనేది ఒకసారే జీవితంలో వస్తుంది. ఆ అవకాశాన్ని మనం వదులుకున్నామా, మరలా వస్తుందో రాదో సందేహమే. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తే సిలువ మీద ఉన్నటువంటి యేసయ్యకు ఇరువైపుల, కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ప్రియులారా, ఇద్దరికి అదే ఆఖరి క్షణం, యేసయ్యతో పాటు మరణిస్తారు. అయితే ఎడం వైపు ఉన్నటువంటి దొంగ పొందినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు, చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నాడు. కానీ కుడివైపు ఉన్నటువంటి దొంగ ఆఖరి క్షణాన్నే తాను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ఎడం వైపు ఉన్నటువంటి దొంగ ప్రభువును చూస్తూ మరొక అవకాశం ఇమ్మంటున్నాడు, మమ్మల్ని బ్రతికించు అంటున్నాడు. ఎందుకు మరలా ఆ పాడు పనికి, ఆ దొంగ పనికి, బందిపోటు దొంగగా మరలా తన జీవితాన్ని పునః ప్రారంభించటానికి? కానీ కుడివైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు, ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ, ప్రభు నీ రాజ్యంలో నన్ను గుర్తించుకో, ఆఖరి క్షణం, ఆఖరి నిమిషం సద్వినియోగపరుచుకున్నాడు. యేసయ్య మనసును గెలిచాడు, పశ్చాత్తాప పడ్డాడు. వెంటనే యేసయ్య పరలోకపు ద్వారాలను తెరిచి, నేడే నీవు నాతో పాటు పరలోకంలో ప్రవేశిస్తావని వాగ్దానం చేస్తూ ఉన్నారు.
ప్రియులారా, అవకాశం ప్రతిసారి రాదు, ఒకేసారి వస్తుంది. ఇదిగో భర్తమయ్యకి ఒకేసారి వస్తుంది. ఎరుకో నుండి ఎరుసలేముకు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని భావించి ప్రభువుని ఆపాడు, చూపును పొందాడు. మన క్రైస్తవ ప్రయాణంలో ప్రయత్నం ఆపకూడదు. ఆటంకాలు వచ్చిన మన ప్రయత్నాన్ని మనం ఆపకూడదు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విషయం మీద కొంత విరామం తీసుకున్న తర్వాత ఒక చక్కని ఉదాహరణతో కూడుకున్నటువంటి చిన్న కథను తెలుసుకోవటానికి, చిన్న సంఘటనను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యకు ఎడం వైపు ఉన్నటువంటి దొంగలాంటి వాడే చివరి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి ఎడం వైపు ఉన్నటువంటి దొంగల ఒక సావుకారు గారి జీవితం గురించి ధ్యానించుదాం. ఒక సావుకారి యువకుడుగా ఉన్నప్పుడు చిన్న కిల్లి బడ్డీ పెట్టాడు. తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. వ్యాపారం బాగా జరుగుతుంది, అభివృద్ధి చెందింది. కిల్లి బడ్డి తీసేసి కిరాణా షాపు ప్రారంభించాడు. కిరాణా షాపు ప్రారంభించినప్పుడు ఈ షావుకారు గారికి వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది. కిరాణా షాపు పోయి హోల్సేల్ షాప్ పెట్టాడు. ఆ షాపులో ఇంకా దొరకనిదంటూ ఏదీ లేదు. కోట్ల మీద బిజినెస్ జరుగుతుంది. ప్రియులారా, పుట్టిన ప్రతి మనిషి చావుకు దగ్గర అవుతూ ఉంటాడు. షావుకారు గారు తల నెరిసింది. ఇక చివరి గడియల్లో కడుగు పెట్టాడు. మరణపు మంచం మీద ఉన్నాడు. మరణపు సయ్య మీద ఉన్నటువంటి షావుకారి, ప్రతి మనిషికి దేవుడు మరణించే ముందు 5 నిమిషాలు మన జీవితాన్ని ఒకసారి గుర్తు చేస్తాడు. మనకు మన మైండ్లో ఒకసారి మన బాల్యం నుండి మన చావు వరకు మనం ఎలా జీవించాము అనేది చూపిస్తూ ఉంటాడు. ఆఖరి క్షణం, ఇంకొక 2 నిమిషాల్లో ప్రాణం పోతుంది అన్న సమయంలో ఆ సావుకారి శక్తిని కూడగట్టుకొని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే తన భార్య దగ్గర ఉండటం గమనించాడు. తన భార్యను పిలిచి, ఏమే పెద్దవాడు ఏడే అని అడిగాడు. అప్పుడు భార్య, పెద్దవాడు ఎక్కడుంటాడండి, ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తాడు, ఇదిగో మీ తల దగ్గరే నిలబడి మేము చూస్తూ ఏడుస్తున్నాడు. రెండో వాడు ఏడే అని అడిగాడు. వాడు కూడా ఇక్కడే ఉన్నాడండి, ఏడుస్తున్నాడు. మరి మూడోవాడు, వాడెక్కడికి వెళ్ళిపోతాడండి, ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడు, వాడు కూడా ఇదిగో మీ పరిస్థితి చూసి ఏడుస్తున్నాడు అని తల్లి ఆ భార్య సావుకారికి చెప్పింది. ఆయన వెంటనే భార్య వైపు చూస్తూ, బాగుందే, అందరూ ఇక్కడ ఏడిస్తే ఆ కొట్లో ఎవడేడుస్తాడన్నాడంట. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆఖరి క్షణం దేవుడు కళ్ళ ముందు మన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు. మనం మరణపు సయ్య మీద ఉన్నప్పుడు ఒకసారి ధ్యానించుకుంటూ పాప పుణ్యాలను గుర్తు చేసుకుంటూ, పుణ్యం చేశానా పాపం చేశానా, పాపం ఎక్కువ చేశానా పుణ్యం ఎక్కువ చేశానా, మనసుకు తృప్తి ఉందా, నా జీవితాన్ని సార్థకం చేసుకున్నానా అని ధ్యానించుకునేటువంటి సమయం ఆఖరి క్షణం. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం. కానీ సావుకారి ఇంకా ఈ లోకం మీదే తన మనసు ఉంది. అందుకే తన భార్యతో అంటున్నాడు, బిడ్డలందరూ ఇక్కడ ఏడిస్తే కొట్లో ఎవడేడుస్తాడే అని.
ప్రియులారా, ఎడం వైపున్న దొంగ ఆకర్షణాన్ని దుర్వినియోగం చేశాడు. ఈ సావుకారి కూడా ఆకర్షణాన్ని దుర్వినియోగం చేశాడు. కానీ భర్తమయ్యి ఆకర్షణం ప్రభు దాటిపోతూ ఉన్నారు, ఎరుసలేం వెళ్ళిపోతూ ఉన్నారు. ఎరుసలేం వెళ్ళిపోతే మళ్ళీ వెనకకు తిరిగి రారు కాబట్టి సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు ఆ అవకాశాన్ని. ఏసయ్యా నా మీద కరుణించు, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీవు ఇప్పుడు ఆగాలి, నన్ను దీవించాలి అని గట్టిగా అరుస్తూ ప్రభువును ఆపాడు, దృష్టిని పొందాడు. ప్రియులారా, భర్తమయ్యకి కళ్ళు లేవంటే కళ్ళు లేనట్టే. భర్తమయ్యి చూడలేకపోతూ ఉన్నాడు, పరిగెత్తలేడు, కానీ దేవుడిచ్చినటువంటి స్వరాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి స్వరాన్నే ఉపయోగించుకుంటూ ఏసయ్యను ఆపాడు. తన స్వరంతో ఏసయ్యను ఆపగలిగాడు, దీవెన పొందాడు. నీకు నాకు దేవుడు సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కాళ్ళనిచ్చాడు, కళ్ళునిచ్చాడు, చేతులనిచ్చాడు, సంపూర్ణ అవయవాలతో సృష్టించాడు. ఎంతవరకు నీ ఏసయ్య దీవెన పొందడానికి నీ కాళ్ళను, నీ చేతులను, నీ కళ్ళును ఉపయోగిస్తూ ఉన్నా. మన ఈ సంపూర్ణ జీవితాన్ని ఈలోక వ్యవహారాల కోసం, ఈలోక ఆశల కోసం, ఈలోకపు వ్యామోహాల కోసం ఉపయోగిస్తూ ఉన్నా. ఈలోకపు విషయాలు ప్రభుత్వం నుండి, ప్రభుత్వ పథకాలు పొందాలి అనంటే, ప్రభుత్వం నుండి రేషన్ పొందాలి అనంటే, ఒక సినిమాకి వెళ్ళాలంటే పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నా. కానీ అదే ఆదివారం రోజున 8 గంటకు పూజాబలి ప్రారంభమవుతుంది, ఆ పూజాబలి ద్వారా దేవుని యొక్క మహత్తరమైనటువంటి దీవెనలు పొందుతానని ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు? పూజకు వస్తే ప్రసంగం అయిన తర్వాత వస్తారు, అర్పణ సమయం అయిపోయిన తర్వాత వస్తారు. లేదు అనంటే ఆ రోజు ఒక అభిమాన హీరోస్ సినిమా విడుదలైతే అక్కడ కనిపిస్తారు. ప్రియులారా, భగవంతుడు మనకు సంపూర్ణ అవయవాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇచ్చాడు అనంటే అది ఎంత సద్వినియోగపరుచుకోవాలి, ఎంతగా ఉపయోగించాలి, ఎంతగా దేవుని కోసం జీవించాలి. ఆత్మ పరిశీలన చేసుకుందా. ఒక భర్తమయ్యి కళ్ళు లేనివాడు తన స్వరంతో దేవుణ్ణి చేరుకోగలుగుతున్నాడే. మనం ప్రభువును ఆపలేమా? ప్రభుని ఆశీస్సులను పొందలేమా? ప్రభు వద్దకు పరిగెత్తలేమా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, మనం ఈ జీవితాన్ని, ఈ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఈ లోకానికి ఉపయోగిస్తే మనం శాశ్వతమైనటువంటి జీవితాన్ని కోల్పోతాం, శాశ్వతమైనటువంటి పరలోకాన్ని కోల్పోతాం. ఈ లోకపు వస్తువులు, ఈ లోకపు సంపదలు అన్నీ కూడా కాటి వరకే వస్తాయి. ప్రియులారా గమనించండి, ఈరోజు నీ వేసుకునే ఆభరణాలు, నీవు అలంకరించుకునే అలంకరణ, నీవు వేసుకునే బట్టలు, నీవు సంపాదించే సంపాదన, ప్రతి పైసా కూడా కాటి వరకు కూడా రావు. వాటి కోసం తహతహలాడే మనం పరలోకములో దాచబడి ఉన్నటువంటి పేతరంటారు మహత్తరమైనటువంటి దీవెనలు, ఆ మహత్తరమైనటువంటి దీవెనలు పరలోక సంపదల కోసం పరిగెడుతున్నామా? నీ పరుగు ఎటువైపు? సంపూర్ణంగా దేవుడు దీవించాడు, పరిగెత్తే అవకాశం ఇచ్చాడు, కానీ నీ పరుగు ఎటువైపు? నీ పరుగు పరలోకం వైపా? నీ పరుగు నరకం వైపా? ధ్యానించుకుందాం. ప్రియులారా, అంగవైకల్యంతో, గ్రుడ్డితనంతో, అనారోగ్యంతో, వ్యాధులతో బాధపడేవారు దేవుని కోసం ఆరాటపడుతుంటే, సంపూర్ణమైనటువంటి అవయవాలతో జీవిస్తున్నటువంటి నీవు దేనికోసం ఆరాటపడుతున్నా? నీ మనసులో ఉన్నటువంటి భగవంతుని కోసం ఆరాటపడు, పరిగెత్తు. కానీ మానవుని ప్రయాణం, మానవుని యొక్క జీవితం దేనికోసం వెచ్చిస్తూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు,
క్రైస్తవులంగా భర్తమై నుండి నేర్చుకోవలసింది. దేవుని కోసం నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. మా విచారణలో, కొండడాబ విచారణలో కథోలికినిగా మారినటువంటి ఒక హైందవ కుటుంబ విశ్వాసి, ప్రియులారా, 8 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం ప్రతి ఆదివారం సాగిస్తాడు. విచారణ గురువు ఉన్నా లేకపోయినా మొట్టమొదటిగా కూర్చుంటాడు దేవాలయంలో. ఒకరోజు, ఒక ఆదివారం భయంకరమైనటువంటి తుఫాను, ఉరుములు మెరుపులు, ప్రియులారా, ఆకాశ పక్షులే భయపడుతూ ఉన్నాయి, జీవరాశులే భయపడుతూ ఉన్నాయి, చెట్ల మీద ఉండేటువంటి పక్షులే భయపడుతూ ఉన్నాయి అటువంటి వాతావరణానికి. కానీ కథోలికనిగా మారినటువంటి విశ్వాసి, క్రీస్తును రుచి చూచినటువంటి ఈ విశ్వాసి తాటి కమ్మను గొడుగుగా చేసుకొని నెత్తి మీద పెట్టుకుంటూ 8 గంటకి దేవాలయానికి వచ్చాడు. వెంటనే ఆ విచారణలో పనిచేస్తున్నటువంటి చిన్న గురువు మందలించాడు ఆ విశ్వాసిని. ఏంటండి మీరు చేస్తున్న పని, ఇప్పుడు ఇంత అవసరమా, ఉండిపోవలసింది కదా. వెంటనే ఆ విశ్వాసం అంటూ ఉన్నాడు, నేను పూజ లేకుండా ఆదివారం ఇంటి దగ్గర ఉంటే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది, అందుకోసమే నేను వచ్చేసాను, నేను ఉండలేకపోయానండి నా ఇంటి దగ్గర. ఇది ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని కోసం ఆరాటపడడం అంటే, దేవుని కోసం పరిగెత్తడం అంటే, దేవుణ్ణి నేను కోల్పోతానేమో, దేవుణ్ణి కోల్పోతే నేను చాలా ఆశీర్వాదాలు కోల్పోతాను, నా మనసుకు శాంతి ఉండదు, నా మనసుకు ఆనందం ఉండదు, నా ఇంటికి ఆశీర్వాదం ఉండదు అని భావిస్తూ ఈ విశ్వాసి ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారం 8 గంటకు పూజకు వెళ్తూ ఉన్నారు. ప్రియులారా, నేర్చుకుందాం, భర్తమై నుండి నేర్చుకుందాం. క్రైస్తవ విశ్వాసిగా నీ ప్రయాణాన్ని, నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. దేవుణ్ణి చేరుకోవటంలో, దేవుని ఆశీర్వాదం పొందటంలో నీ ఆటంకాలు వచ్చినా అవరోధాలు వచ్చినా ఆపవద్దు. నీ ప్రయత్నం చివరి వరకు ఉండాలి, చివరి వరకు పోరాడు. తప్పకుండా యేసయ్య నిన్ను హేరాళముగా దీవిస్తాడు, తన మహత్తరమైన దీవెనలను నీకు ప్రసాదిస్తాడు. ఇక వచ్చే అంశంలో 3వ మెట్టు గురించి ధ్యానించుదాం. అందరికీ నమస్కారం, అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటూ, దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, మిమ్మలను భగవంతుడు ఈ గట్టి బలాన్ని ఇస్తూ మీ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి శక్తిని, యుక్తిని దయచేయమని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్.